आधार अवकतवकल विजयनगर जिला बोबिली डीएसपी पापारावु चीपुरपल्ली पोलीस स्टेशन लो मीडिया समावेशं निर्वहिंचारो। चाला रोजुलुगा आधार अवकतवकलु जरुगुतुन्न नेपथ्यंलो पोलीसुलु दर्याप्तुलो 9 मंदिनी विचारिंची नलुगुरिनी अरेस्ट चेशारो। విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం బొబ్బిలి డీఎస్పీ పాపారావు మాట్లాడుతూ 9 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా నలుగురు ముద్దాయిలను అరెస్టు చేయడమైందన్నారు। ఈ నలుగురు బీసెట్టి రాధాకృష్ణ రాజాం, నల్లి జితేంద్ర రాజాం, గేదెల సంజీవ్, బూజ మండలం, అల్లిక శ్రీనివాసరావు, వంగర మండలం, వీరిని అరెస్టు చేశామన్నారు। తక్కువ వయసును ఎక్కువ వయసుగా పాన్ కార్డులో మార్చి బిఎస్ఎన్ఎల్ మీ సేవలో అప్లోడ్ చేశారన్నారు। ప్రతి ఒక్కరు దగ్గర 3000 రూపాయల చొప్పున తీసుకున్నారన్నారు। ఈ యొక్క కార్డుల ద్వారా ప్రభుత్వ పదకాలు పొందిన వారుంటే లోతుగా దర్యాప్తు చేయవలసి ఉందన్నారు। ప్రభుత్వాన్ని మోసం చేసే ఎంతటి వారైనా క్షమించేది లేదన్నారు। ఈ సమావేశంలో చీపురుపల్లి సర్కిల్ సిఐ రాజులు నాయుడు, ఎస్ఐ దుర్గాప్రసాద్ లు పాల్గొన్నారు। బూర్జు మండలం లక్కువరం, అల్లిక శ్రీనివాసరావు వంగర, వీళ్ళేం చేశారంటే వీళ్ళొక నలుగురు ఐదుగురికి అప్రోచ్ అయ్యారు। వీళ్ళ ఐదుగురు కూడా జమ్ము లక్ష్మి, కిలారి సుజాత, నేతేటి రామారావు, పంచిరేటు రమణమ్మ మరొక పర్సన్ సేమ్, అలాగే వీళ్ళు కూడా ఏంటంటే పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ చూపించి అప్లికేషన్ ఏమో బిఎస్ఎన్ఎల్ సబ్మిట్ చేసి ఈ జనరేటర్ అయ్యాడు। అయితే ఈ జనరేటర్ దాంట్లో ఏమైందంటే గేదెల సంజయ్కు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు కూడా మనిషి దగ్గర 3000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది। అయితే కొన్ని మిస్టేక్ వల్ల ఈ గేదెల సంజీవ్ చేసినటువంటి 3 అప్లికేషన్లు అయ్యి 2 అప్లికేషన్లు అవ్వలేదు। దాంతో మళ్ళీ వీళ్ళు బిఎస్ఎన్ఎల్ దగ్గరికి వచ్చి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీల దగ్గర కూడా 3వ తేదీన గొడవ పడడం కూడా జరిగింది। ఎందుకంటే కొన్ని ఏంటంటే ఇన్ఫర్మేషన్ అయితే ఆ బెనిఫిషియర్స్ దగ్గర డబ్బులు కలెక్షన్ చేస్తుండ్రు, బట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే అప్లోడ్ అవ్వడం లేదు। దాంతో ఏంటంటే మధ్యలో వీళ్ళు బ్రోకర్లు, వీళ్ళు చీటర్ బ్యాచ్, వీళ్ళే డబ్బులు తీసుకొని ఇవన్నీ చీటింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నాకు ఆధార్ కార్డు అవ్వలేదు కాబట్టి అండి వాళ్ళకి అడగడము, వాళ్ళు ఏమో ఫైనల్గా ఏంటంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకేమో వీళ్ళ మీద రావడం, వీళ్ళు కూడా మాదేం లేదు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేమేమి అప్లోడ్ చేస్తాను వీళ్ళను, దాంతో తమ గొడవలు కూడా ఒకసారి జరిగింది ఇక్కడ। దాని మీద క్షుణ్ణంగా మేము దర్యాప్తు చేసి మొత్తం ఈ 9 మంది విట్నెస్లను కూడా సెక్యూర్ చేశాము। సెక్యూర్ చేసి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా కడితే వాళ్ళు క్లియర్గా వాళ్ళకి జరిగినటువంటి మోసం కూడా వాళ్ళు చెప్పారు। అయితే వీళ్ళు కూడా ఏంటంటే ఆధార్ కార్డులో పాత ఆధార్ కార్డులకు ఒక డేటు, కొత్త ఆధార్ కార్డులో ఒక డేటు, కొత్త ఆధార్ కార్డు డేట్ వల్ల ఇంతవరకు ఏంటంటే వీళ్ళు కూడా వీళ్ళు ఏమైనా ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకేమైనా ఈ కొత్త కార్డులు ఉపయోగించి ఏమైనా బెనిఫిషియర్స్ పొందినట్టుగైతే పొందారో లేనంటే ఇంకా ఇది వెరిఫై చేయవలసి ఉంటుంది। ఇదేమి మేము కూడా ఉన్నాం రికార్డెడ్గా ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీస్కి లెటర్లు పెట్టి వాళ్ళు వీళ్ళు కూడా పొందారా, ఒకళ్ళు పొందినట్టయితే వీళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటాము। మెయిన్ మన బిఎస్ఎన్ఎల్లో సుమారు 1000 వరకు కూడా అప్లికేషన్లు ఇలాగే ఆధార్ చేంజ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కానీ చేంజ్ అయ్యి అప్లికేషన్లు అప్లోడ్ అయ్యాయి డేట్ ఆఫ్ బర్త్లో మనకు తెలిసిన వరకు, అంటే మరి ఎన్ని అయ్యాయి అనేదాన్ని 1000 వరకు అయ్యాయి అని అంటున్నారు, బట్ ఆ 1000 కూడా మేమేంటంటే రికార్డెడ్గా మేము కేసు కట్టిన దర్యాప్తు చేస్తున్నాం కాబట్టి రికార్డెడ్గా బిఎస్ఎన్ఎల్ అధికారులకి మేము లెటర్ పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసిన వాళ్ళు ఏమైనా ప్రభుత్వ పథకాల్లో ఏమైనా బెనిఫిట్ ఇది కొత్త ఆధార్ కార్డు అప్లై చేసి ఏమైనా బెనిఫిట్ పొందారా లేదనేది అది క్షుణ్ణంగా మేము వెరిఫై చేస్తాము। ఈ దీంట్లో ఏంటంటే ఇది చాలా వెరిఫికేషన్ చాలా రికార్డ్స్ కూడా దీంట్లో వెరిఫికేషన్ చేయవలసిన బాధ్యత ఉంది। అయితే ఈరోజు ఈ ముద్దాయిలైనటువంటి బీసెట్టి రాధాకృష్ణ రాజాము, నల్లి జితేంద్ర రాజాము, గేదెల సందీవ్ లక్కువరము బూర్జ మండలం, అల్లిక శ్రీనివాసరావు వంగర, వీళ్ళే మధ్య మీడియేటర్గా యాక్ట్ చేసి వీళ్ళే డబ్బులు కలెక్షన్ చేసి వీళ్ళే మెయిన్ చీటింగ్గా మనకు తేలేరు, వాళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేశాము। వీళ్ళ దగ్గర నుంచి ఆ రాజాము ఈ సేవలు ఉపయోగించినటువంటి ప్రింటరు, తర్వాత హార్డ్ డిస్క్ కూడా
ఇక ప్రింట్